ఆంధ్రప్రదేశ్లో రాజకీయ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ బీజేపీలు అడుగులు వేస్తున్నాయంటే అంటున్నారు వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గట్టు పరిస్థితిని ఎదుర్కొంటుందన్న అంచనాల నడుమ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ కు తోడైందంటున్నారు అటువంటి మైండ్ గేమ్ లో తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణస్వామి తెలుగుదేశం జనసేనలతో బీజేపీ పొత్తు ఉంటుందన్నారని పరిశీలకు క్షణంగా ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు స్పందించబోమని అలా స్పందించి చులకన కాబోమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు కేంద్రంలోని మోడీ సర్కార్తో వైసీపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపడం రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ పార్టీ అగ్ర నేతలు జగన్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించడం ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనే వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలంటే మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది పేరుకే కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార అయినా ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలేవి సొంతంగా ఒకంత బలం ఉన్న పార్టీలు కావు లోక్సభలో వాటి ప్రాతినిధ్యం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను అధిగమించి బలం చాటాలంటే ఎన్డీఏను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి మరోవైపు ఇటీవల కాలం వరకు బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒక్కసారిగా బలోపేతమయ్యాయి కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకత ఇందుకు కారణమని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పాత మిత్రులను దరిచేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఈ నెల పద్దెనిమిదిన సమావేశం కూడా ఏర్పాటు చేసింది కేంద్రంలో మోడీ సర్కార్ పదవి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి ప్రస్తుతం ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతో పాత మిత్రులను కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలోనే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావటానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఏపీలో ఒకే సమయంలో అధికార విపక్షాలతో సంబంధాలను నేర్పుతూ అవసరాన్ని బట్టి అంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ తెలుగుదేశంలో ను బట్టి తన అవసరాలను బట్టి జట్టు కట్టాలన్న వ్యూహంతో కమలనాథులు పావులు కదుపుతున్నారని పరిశీలన కులు విశ్లేషిస్తున్నారు అందులో భాగంగానే బీజేపీ అగ్ర నేతలు ఏపీలో ఒకలా హస్తీనాలో ఒకలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు ఇక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన ఖండించారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని వాలంటీర్ల ఉద్యోగాలకు డోకా లేదని భరోసా ఇస్తూనే వాలంటీర్ల సేవలను పౌర సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు మొత్తంగా ఆయన కేంద్ర మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించి చిలకన కాదల్చుకోలేదంటూనే ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి జగన్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎండగట్టారు ప్రజా వ్యతిరేక జగన్ సర్కార్ ను గద్ద దించడమే లక్ష్యంగా రాజీ లేకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు